న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనవరి 3వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటన ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు. కొండవీటి నాగేశ్వరరావు 41వ జయంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ. ఆంధ్రాలో బ్రిటిష్ పాలన తలపిస్తోందన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ. పారిశుద్ధ కార్మికులను రెగ్యులర్ చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద పారిశుద్ధ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె శిబిరం వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీలోనూ, ఆ తర్వాత నిర్వహించిన పాదయాత్రలోనూ మున్సిపల్ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలల్లో రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ ను 2 రోజుల్లోనే రద్దు చేస్తామని నాడు హామీ ఇచ్చారని, కానీ నేటికి అమలు చేయకపోవటం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలను నేటికి నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు బగ్గుమంటున్నాయని, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు ఎలా బతికేదని, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మున్సిపల్ ఆప్కాస్ ఉద్యోగులు కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, సగం జీతం పెన్షన్గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రానున్నది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని, మేము అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ప్రతి ఒక్క మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్లు, ఏదైతే జిహెచ్ఎంసీ లాంటివి, అదే విధంగా విజయవాడ మరియు ఇలాంటి నగరాల్లో కూడా, బడా పెద్ద పెద్ద నగరాల్లో కూడా కార్మికులు, మున్సిపల్ కార్మికులు అనేది వాళ్ళ బాధ అనేది నిజంగా ఈ ప్రభుత్వానికి పట్టట్లేదంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ గురించి మాట్లాడాలా? ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఏ విధంగా చెప్పుకుంటే, మరి ఎన్ని చెప్పుకున్నా అది తక్కువే. ఎందుకంటే అలాంటి రాక్షసుడు, మీ అందరికీ మాటిచ్చి నేనున్నాను, మీరు నిన్నాను, మీరు అనుకున్నది చేస్తానని చెప్పి ఇప్పుడు వరకు ఈ 4.5 ఏళ్లలో ఇది 3వసారి అనుకుంటా మీరు రోడ్డు ఎక్కడం. అనేక విధాలుగా గతంలో కూడా దాదాపుగా 30 రోజుల గతంలో మీరు నిరసనలు చేశారు, సమ్మెలు చేశారు. సమ్మెలు చేసి రోడ్లు ఎక్కే వరకు కూడా మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు నిజంగా ఒక పారిశుద్ధ కార్మికులు, ఒక నగరంలో కుల మతాలు భేదం లేకుండా వాళ్ళకి ఎన్ని రకాల ఇబ్బందులున్నా పారిశుద్ధ్యం ఎత్తి ఇంకొక దగ్గర వేయడం అనేది నిజంగా భగవంతుడు మీకు అంత గొప్ప మనసు ఇవ్వడం అనేది నిజంగా మీ అందరికీ ప్రతి ఒక్క మానవుడు కూడా రుణపడి ఉండాలి. ఎవరైనా చేయగలరా? ఒక్క పారిశుద్ధ సోదరులు తప్పించి, సోదరిమణులు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి గొప్పగా ఈ విధంగా చేయాలంటే, పారిశుద్ధ్యం తీయాలంటే ప్రతి ఒక్కరికి అసహ్యంగానే చూస్తారు. మీరంతా సౌహృదంతో, హృదయంతో మీరు ముందుకొచ్చి పారిశుద్ధ కార్మికులు ఇలాంటి పనులు చేసేటప్పుడు ఈ ప్రభుత్వం వీళ్ళని ఇప్పటికీ తక్కువగా చూస్తూ సెంట్రల్ గవర్నమెంటు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ప్రతి ఒక్కరికి 26,000-25,000 పైన జీతాలు ఉండాలని అంటే, ఇప్పుడు కూడా ఒక భవన నిర్మాణ కార్మికుడు వెళ్ళి నాకు ఇంత కావాలని 800 డిమాండ్ చేసి 800 అడుగుతున్నారు. ఈరోజు ఒక కూలి, ఒక రైతుకు కానీ ఇంకో విధంగా ఒక మామూలు కూలికి వెళ్ళేవాడు ఈరోజు 1,000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. భవన నిర్మాణకమే కాకుండా భవన నిర్మాణకి హెల్పర్లు కూడా ఈరోజు 800-1,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ పని వేతన. మీరు ఇప్పటికీ కూడా ఇంకా 500 రూపాయలు కూలికే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు అని అంటే. చెల్లకూరు మండల ఏలూరు గ్రామానికి చెందిన కొండవీటి నాగేశ్వరరావు 41వ జయంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ఏ అవసరం వచ్చినా తామున్నామంటూ భరోసా ఇచ్చారు. పేదలకు సేవ చేయడం మహాభాగ్యంగా భావిస్తున్నానన్నారు. కొండవీటి నాగేశ్వరరావు 41వ జన్మదిన సందర్భంగా ఇక్కడ గిరిజనులకి కొంతమంది దుప్పట్లు ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు అందజేయమన్నారు, అందజేస్తా ఉన్నాము. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఆయన కుటుంబ సభ్యులు ఆయనతో సుఖంగా ఉండాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాము. అందరికీ
పుట్టభక్తిగా ఆయన జ్ఞాపకార్థం దుప్పట్లు కొంతమందికి ఇస్తున్నాము. అందరూ ఆయన్ని ఆత్మశాంతి కలగాలని కోరుకోండి. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడలో పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇచ్చే రాష్ట్రం మనదేనని, అటువంటి పెన్షన్ పెంపు కార్యక్రమంలో భాగంగా జనవరి 3న కాకినాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 2024 జనవరి 3న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు చేపట్టవలసిన చర్యలపై ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాకినాడలో శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో శ్రీ నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతనం పూర్వక మహాశౌర్య యాగం నిర్వహిస్తున్నట్లు రామాయణ సుధానిధి ప్రవచన చక్రవర్తి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు, వేద పండితులు బ్రహ్మశ్రీ, బొలుసు అరుణ్ కుమార్ శర్మ పేర్కొన్నారు. లోక కళ్యాణం, విశ్వశాంతి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండేందుకు శ్రీ నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతనం పూర్వక మహాశౌర్య యాగం నిర్వహిస్తున్నట్లు రామాయణ సుధానిధి ప్రవచన చక్రవర్తి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు, వేద పండితులు బ్రహ్మశ్రీ, బొలుసు అరుణ్ కుమార్ శర్మ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ నర్సంనగర్ శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో శ్రీ నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతనం పూర్వక మహాశౌర్య యాగం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర మాఘశుద్ధ నవమి ఫిబ్రవరి 18 నుండి మార్చి 3 వరకు శ్రీ నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతనం పూర్వక మహాశౌర్య యాగం నిర్వహిస్తామన్నారు. మాఘవ సరంలో జపహోమం, పారాయణం, పూజా కళ్యాణలో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయన్నారు. యాగాన్ని కాకినాడ నర్సంనగర్లో శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతన మహాశివరయాగం ఫిబ్రవరి 18వ తేదీ నుండి మార్చి 3వ తేదీ వరకు ప్రముఖ వేద స్మార్త పండితులైన బొలుసు అరుణ్ కుమార్ శర్మ గారి నిర్వహణలో ఆధ్యక్షంలో ఈ ప్రదేశంలో జరుగుతుంది. మామూలుగా మనందరం కూడా నవగ్రహాల చేతనే శుభాన్ని కానీ అశుభాన్ని కానీ పొందుతూ ఉంటాం. అలాగే మనం ఏ నక్షత్రంలో పుట్టామో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి దోషాన్ని గుణాన్ని అంటే మంచిని చెడుని కూడా పొందుతూ ఉంటాం. ఈ అన్నిటికీ ఆధారభూతుడైనటువంటి వారు ఆకాశంలో ఉండే సూర్యుడు. అంచేత ఆ సూర్యుడిని గురించినటువంటి అమోఘమైన సౌరయాగం ఇక్కడ జరగబోతోంది. పంచాయతనాలు 5 ఉంటాయి. ఆదిత్య, మమ్మితా, విష్ణుము, గణనాథం, మహేశ్వరం. లోకంలో ఎక్కువ శైవ పంచాయతనం అంటే శివ పంచాయతనాన్ని చూస్తారు, అలాగే విష్ణు పంచాయతనాన్ని చూస్తారు, గణేష పంచాయతనాన్ని చూస్తారు, అలాగే అంబికా పంచాయతనాన్ని చూస్తారు. కానీ సౌర పంచాయతనం అనే ఉండదు. ఉండడం ఏదైతే ఉందో అది విరళంగా, అరుదుగా కనిపిస్తుంది. మనం మామూలుగా అన్నీ చూస్తాం, ఇప్పటి వరకు చూడనిది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి. ఆరోగ్యం భాస్కరాదిత్యే. శ్రీ సవిత్రు సూర్యనారాయణ స్వామికి ప్రీతిగా మాఘమాసంలో ఫిబ్రవరి 18వ తారీఖు నుండి మార్చి 3వ తారీఖు వరకు నరసనగర్ శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతన మహాశౌరయాగాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. కావున కాకినాడ వాస్తవ్యులే కాకుండా ఇతర ఉభయ గోదావరి జిల్లాల వారు, భక్తులు అధిక సంఖ్యలో ఈ మహాశౌరయాగంలో పాల్గొని సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఇందులో కార్యక్రమంలో ప్రతినిత్యము సూర్య నమస్కారములు, రుద్రాభిషేకములు, నవగ్రహ నక్షత్ర జపములు, ప్రతినిత్యం ప్రదోషకాల వేళలో వివిధ దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. 3వ తారీఖు మహాపూర్ణాహుతి, 11వ తారీఖు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. కావున పురప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని
సూర్యనారాయణమూర్తి యొక్క తీర్థాన్ని స్వీకరించినట్లయితే అనారోగ్య బాధల నుండి బయటపడి ఆరోగ్యాన్ని పంపించుకోగలరు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసినట్లయితే ఈ సూర్యనారాయణమూర్తి యొక్క పూజలలో పాల్గొని ఆ రుక్మిణీశ్వర మీద పాండురంగ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని సూర్యనారాయణమూర్తి కాపు ఉద్యోగుల సమస్యల పరిష్కరించే విధంగా కాకినాడ జిల్లా కాపు ఉద్యోగ సేవా సమితి సభ్యులు తుమ్మల రంగారావు, తొర్రటి లక్ష్మీనారాయణ, కనపర్తి నూకరాజు పేర్కొన్నారు. 2007లో కాపు ఉద్యోగ సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కాపు ఉద్యోగ సేవా సమితి సభ్యులు తుమ్మల రంగారావు, తొర్రటి లక్ష్మీనారాయణ, కనపర్తి నూకరాజు పేర్కొన్నారు. ఆదివారం మిలిటరీ రోడ్డులో భవన కార్మికుల సంఘం కార్యాలయంలో కాపు ఉద్యోగ సేవా సమితి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం ద్వారా 600 మంది కాపు పిల్లలకు చదువుకునేందుకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగిందన్నారు. పేద కాపు పిల్లల చదువు కోసం నూతన కార్యవర్గం పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాపు ఉద్యోగుల వివరాలను సేకరించాలని సూచించారు. కాపు ఉద్యోగ సేవా సమితి 2007 నుంచి కూడా ఈరోజు వరకు చక్కటి కార్యక్రమాలను అందిస్తూ మరి ఎప్పటికప్పుడు దాన్ని టైం టు టైం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఇది సామాజిక వర్గానికి కాపు కమ్యూనిటీ చెందింది కనుక మనం ఈ బాడీని 2007లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికి తదనుగుణంగా మరి మా యొక్క ఉద్దేశం మా ఎంప్లాయీస్ అందరం కూడా డొనేట్ చేసుకుని ఇంకా పెద్దల ద్వారా తీసుకుని పేద విద్యార్థులకి వాళ్ళని విద్యావంతులు చేయాలి అని ముఖ్య ఉద్దేశం ముందు ఎజెండాలో పెట్టుకున్నాము. అది ఈ రోజు వరకు కూడా చక్కగా కంటిన్యూషన్ అవుతుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మాకు ఏ కష్ట నష్టాలు ఏర్పడినప్పటికీ కూడా ఒకే యూనిట్గా ఉండి ఎవరినన్నా గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు మేము సాధించుకున్నాం. ఇప్పుడు కూడా అందరం కూడా ఏకస్థులుగా ఉంటూ ఉన్నాము. మేమందరం ఫర్దర్గా కూడా సేవా సమితి సర్వసభ్య కార్యవర్గ సమావేశం ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి గాను ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమావేశానికి కాకినాడ జిల్లా నలుమూల నుంచి కూడా ఉద్యోగస్తులైనటువంటి మా సోదర సోదరి మనందరూ కూడా హాజరవడం జరిగింది. భవిష్యత్తులో కాపు ఉద్యోగస్తులకు ఎవరైనా ఏదైనా వారి యొక్క సర్వీస్ మ్యాటర్స్లో కానీ విధి నిర్వహణలో కానీ ఏదైనా ఆటంకం ఏర్పడినా ఎవరైనా ఆటంకపడడానికి చూసినా వారికి అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికిను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కాపుల పిల్లల్లో ఎవరైతే మెరిట్ ఉండి చదువుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందజేయడానికను ఈ సమావేశంలో తీర్మానించడం జరుగుతుంది. మరి నూతన కార్యవర్గం ద్వారా నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో చేపడతామని చెప్పి జై కాపు. నా పేరు కనపర్తి నూకరాజు. 2017 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి మా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కాపు పేద పిల్లలకు చేయడం పడింది. 13 లక్షల రూపాయలతో తులసిరామచంద్ర సహకారంతో మేమంతా 605 మందికి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది కాపు పేద పిల్లలకి. అలాగే చదువు ఆపేసి కష్టకాలంలో చదువుకోలేని పరిస్థితుల్లో ఎవరైనా మాకు ఎప్పుడో చేస్తే వాళ్ళకి మేము సపోర్ట్గా నిలబడి వాళ్ళకి కొంచెం అందరూ కలెక్టివ్గా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి డీజిల్ నిమిత్తం ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడలో నారా లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు భోజన వసతి కల్పించడం జరిగిందని నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఫౌండేషన్ మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మ కుమారులు పేర్కొన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కృషి చేయడం జరుగుతుందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఫౌండేషన్ మహిళా ప్రధాన
కార్యదర్శి పులి పద్మకుమారిలో పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక పెద్ద మార్కెట్ వద్ద నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సాయిరాం వర్మ పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా 600 రోజులుగా అన్నదానం చేయటం జరుగుతుందన్నారు. పేదల ఆకలి తీర్చడమే కాకుండా దివ్యాంగులకు తమ ఫౌండేషన్ ద్వారా పింఛన్లు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. పోలిశెట్టి విజయలక్ష్మి అనే విద్యార్థిని డిగ్రీ వరకు చదివించేందుకు సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. దేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్, అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఈ రోజుకి 600 రోజులు పూర్తవుతున్న శుభ సందర్భంగా ఈరోజు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి గారు, అదేవిధముగా ముమ్మడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, వీరబాబు మరి ముఖ్య అతిథిగా ఈరోజు కేక్ కటింగ్ అనంతరం పేదలకు భారీ ఎత్తున భోజన వసతి కూడా కల్పించారు. అదేవిధముగా ఈరోజు రాష్ట్రంలో ఈ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా ఎన్నో అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతోమంది పేదలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు పేదలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు రాష్ట్రంలో ఈ ఫౌండేషన్ ద్వారా 175 నియోజకవర్గాల్లో గత 4 సంవత్సరాల నుంచి మరి రాష్ట్రమంతటా పేదవారికి వివిధ రకాలుగా ఫౌండేషన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అవినీతి పరిపాలన నడుస్తుంది. ఈ అవినీతి పరిపాలన అంతమొందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఏకమై ఈరోజు రాష్ట్రమంతటా తెలుగుదేశం గాలి వీస్తుంది. వైనాట్ 175 ఎందుకు కాకూడదని మేము కార్యకర్తలు పనిచేస్తాం. మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడమే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఫౌండేషన్కి అండగా ఉంటున్న నారా లోకేష్ గారికి, టిడి జనార్దన్ గారికి మరి రాష్ట్రంలో కార్యకర్తకి ఏ అండా దండ అయినా మా టిడి జనార్దన్ గారు ఉంటూ మరి కార్యకర్తని కాపాడుకుంటున్నారు. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఫౌండేషన్కి ఎల్లవేళ్ళ అండగా ఉంటున్న టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ఫౌండేషన్ సభ్యులకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర యోజన ప్రధాన కార్యదర్శి వైట్ల కిషోర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఆచంట నియోజకవర్గ ప్రజలకు న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ఆనంద ఉత్సాహాలతో సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, అలాగే ఈ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న అతిథులకు విందును ఏర్పాటు చేశారు. అలాగే రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్లీ విజయం వైపు అడుగులు వేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మళ్లీ జగన్ సీఎం కావాలని, ప్రతి కార్యకర్త కష్టపడాలని దిశానిర్దేశం చేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా నిజాన్ని నిర్భయంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రచురించాలని, మీడియా మిత్రులకు కూడా మా జగనన్న ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని, ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని వైట్ల కిషోర్ కొనియాడారు. గత 2023కి వీడ్కోలు పలుకుతూ 4వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు కూడా అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో ఆచంట నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా పాడి పంటలతో ఎటువంటి ప్రకృతి విపత్తులు లేకుండా ఉండాలని, అందరూ కూడా శాంతి సౌఖ్యాలతో ముందుకు సాగాలని, పార్టీలు ఉండొచ్చు, వర్గాలు ఉండొచ్చు, రకరకాల సమాజంలో అనేక విధాలైన విభేదాలు ఉండొచ్చు,
కానీ అందరూ కలిసికట్టుగా స్నేహభావంతో ప్రేమభావంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరొక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘన విజయం సాధించాలని ప్రజలందరూ అభిమానంతో మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కూడా సహకరించాలని, రాబోయే ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి మన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రాలో బ్రిటిష్ పాలన తలపిస్తోందన్నారు. అంతకన్నా ఘోరంగా తయారైందని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరం 6వ డివిజన్ వుడ్ హౌస్ సెంటర్ తదితర ప్రాంతాలలో బాబు షురిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం దెబ్బకి చిరు వ్యాపారుల కళ్లల్లో నీళ్లొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రాలో బ్రిటిషు పాలన తలపిస్తోందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల మాటలు వినకుండా వారికి ఉన్న చట్టపరమైన అధికారాలను అమలు చేసి ప్రజలకు సేవ చేయాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో పరిపాలన బాగాలేదని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టేనన్నారు. ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలను పరిపాలన బాగా చేయలేదన్నది తేటతెల్లమైపోయిందన్నారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు 6వ డివిజన్లో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరగటం వుడ్ హౌస్ ఏరియాలో మొదలుపెట్టాం. అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. ఇప్పుడే ఒక మహిళ మాట్లాడింది, తను మాట్లాడుతుంటే తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు చిరు వ్యాపారస్తులు, అంటే రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు పండ్లు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు, అదేమంటే బెదిరిస్తున్నారు, గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసిపోతున్నారు, 2 రోజులు పోలీస్ స్టేషన్లు వస్తున్నారు, వదులుతున్నారని ఆ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. కళ్ళల్లో నుంచి నీళ్లు. అంతేకాదు ఒకటే అన్నది నాకే అసలు ఆశ్చర్యం వేసింది. బయటపడలేకుండా ఉన్నాం అందరం. బయటపడితే మళ్ళా ఏం కేసులు పెడతారా, ఎన్ని కేసులు పెడతారా, ఎలాంటి కేసులు పెడతారు, గంజాయి కేసులని, ఆ కేసులని, ఈ కేసులని. అందువల్ల బయటపడలేకుండా ఉండవు. నేనే కాదు, నాతో ఉన్న అందరూ కూడా చెప్పేది, ఎందుకు ఈ ప్రభుత్వంతో మనం గమ్మునుంటే బాగాలేదా. గతంలో కూడా బ్రిటిష్ పరిపాలన కూడా అలాగే జరిగింది. బ్రిటిష్ పరిపాలనలో చాలామంది నోరు ఎత్తలేక, ఎందుకంటే నోరు ఎత్తే వాళ్ళు తీసుకు స్టేషన్లో పెట్టేసేవాళ్ళు, లేదా అప్పుడైతే ఉరి. అందుకని కొంతమంది మాత్రమే, ఇది ఉద్యమకారులు ఎవరైతే స్వతంత్రం కోసం పోరాటారో జైల్లో ఉన్నా పర్వాలేదన్నారో అటువంటి వాళ్ళు మాత్రం ముందుకొచ్చి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు మహానుభావులు. ఇప్పుడు కూడా అసలు ఆ బ్రిటిష్ పరిపాలన ఈరోజు ఆంధ్రాలో తలపిస్తుంది, అంతకంటే అధ్వానంగా ఉంది. అక్కడంటే కొద్దిమంది బ్రిటిష్ వాళ్ళు అలాంటివి చేసేవాళ్ళు, ఇప్పుడైతే ప్రతి దగ్గర ప్రతి ఎక్కడ పెట్టినా 175 కాన్ఫరెన్స్లో ఏ కాన్ఫరెన్స్లో పెట్టినా వాళ్ళు చెప్పేది అదే. అది కరెక్ట్ కాదు, అది పరిపాలన కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. గతంలోలాగా రాజులు రాజరికం దాంట్లో లేవు. ఇప్పటికైనా అధికారులు అంటే ఏదైతే ప్రజాప్రతినిధులు చెప్తున్నారో దాని మీదే. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, సర్వేపల్లి కాలువ తవ్వడం వల్లనే ఆ ఇళ్లన్నీ పడిపోయాయని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే అనిల్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. నెల్లూరు నగరం 6వ డివిజన్ వుడ్ హౌస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈరోజు నారాయణ గారి క్యాన్వాస్ వుడ్ హౌస్ సంఘం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో మంచి రెస్పాన్స్ ఉంది. ఆ పక్క ఇళ్ళు పడిపోయినాయి, అవి మేము చూసాం. కేవలం సర్వేపల్లి కాలువ తవ్వటం వల్ల అదంతా మట్టి కోసుకోపోయి ఆ ఇళ్ళన్నీ పడిపోయినాయి. మొన్న ఒక ఆవిడంట పాపం మేము చూసినా చెప్పారు, సాయి ఉన్నాడు ఇక్కడ, పాపం ఈ మధ్య 15 లక్షలు పెట్టి కట్టుకుందంటామే. ఆ బుచ్చడిపాలెం పోయింది,
బుచ్చినపాలన చూసేలా బిల్డింగ్ పడిపోయింది. మరి అనిల్ ఏం చేస్తున్నాడో నేను అర్థం కాలే. కాంట్రాక్ట్ ఆయనే, కాంట్రాక్ట్ బినామే అనిలే, గోడ గట్లేని అనిల్ నెల్లూరుకి ఏం డెవలప్ చేస్తావు? అదేం నారాయణ కనపట్టలేదు, నారాయణ కనపట్టలేదు. మీ ఇంటికి వస్తాడు అన్న ఆయన, మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు చూసుకో రోజు. ఏంటంటే ఆయన ఫోటో పెట్టుకో. నారాయణ కనపడలేదంటే రోజు ఆడు కనపడతాడు నీకు? 4.5 సంవత్సరం కనపడలేదంటావు? మొత్తం మెంబర్షిప్ చేర్చింది నారాయణ గారు, మొత్తం మాతో వారం వారం మాడింది నారాయణ గారు, నెల్లూరుకు వచ్చిన కార్యకర్త సమస్యలుంటే మాడింది నారాయణ గారు. మీరు రోజుకో కేసు పెడతారు, ఆయన మీద కేసు పెడతారు, ఆయన భార్య మీద పెడతారు, ఆయన కూతురు మీద పెడతారు, ఆయన బెయిల్ ఎత్తుకోవాల్సి వచ్చా బయటకు వస్తే అరెస్ట్ చేస్తుండే సిగ్గురు అక్కడ మళ్ళీ మళ్ళీ నారాయణ గారు మాకు కనపడలేదనే అంటే ఎవరు నీకు కనపడాలనా? నీకు కనపడాలంటారా? మళ్ళీ ఇంకోటి ఏం మాడతావు? నేను చూస్తున్నావు నారాయణ మీద గెలిచే, నిజంగా చెప్తున్నానండి, నేను దేవస్థానం ముందు నాతో ఒక వైసీపీ పెద్ద లీడర్ మాడారు, ఆయన వాళ్ళు నాకు బంధువు కూడా. నారాయణ మీద ఎవరు గెలవరు, గెలిచే అభ్యర్థి కోసం ఎతకుతున్నావు అన్నారు. ఏ రాష్ట్రంలో అని అడిగా. నెల్లూరులో లేరు, ఆంధ్రాలో లేరు, మహారాష్ట్ర బొమ్మన్న ఎవరు గెలవరు, ఎందుకు వదిలేండి, మీకు విలువ ఉంటుందన్న. అందుకని నారాయణ గారు గెలుపు ఇంక లాంఛనమే. ఎన్నికలు జరగటం, ఓట్లు వేయటం, నెక్స్ట్ మనం ప్రకటించడం, అది 50 వేల 60 వేల 70 వేల మనం చెప్పలేం. నారాయణ మీద అభ్యర్థిని పెట్టలేని మీరు, మీరు ఒక మగాళ్ళ ఉన్న ఇల్లు పగలగొట్టడం ఎప్పుడో, ఎందుకండి నిన్న ఆటోలు 300 ఆటోలు ఊరేగింపుగా వచ్చినాయి. అప్పుడే చెట్టుకుంటూ ఒక ఆటో స్టాండ్కి సీఏ వచ్చి రేపు ఉదయం రాండి కాలేజ్ చేయాలా, ఇంకో బ్రిడ్జి కడుతున్నాం. ఎప్పుడరా మీరు మీరు కట్టే బ్రిడ్జి? 2 ఏళ్ళు అవుద్ది, 2 ఏళ్ళకి ముందుగా కాలేజ్ చేయాలా? ఏమైనా మేము ఏమైనా ఏమైనా చేతికి ఏమైనా గాజులు దొరుకుకోవాలని చెప్తున్నావు నువ్వు? చేతికి గాజులు దొరుకుని ఆడవాళ్ళు కూడా ఎవరు వింటాలా? తిరిగి చెంప మీద కొడతాను రా చెంప, ఈ చెంప మర్యాదగా చెప్తున్నా పోలీసుకి, ఇంటే మర్యాదగానండి. మర్యాద తప్పితే డబల్ మర్యాద మేము తప్పుతాం. నీ మీద గౌరవం ఉంది పోలీసు మీద, అందుకే నేను చెప్పా మా వాళ్ళు ఎవరిని పోవద్దన్నా ఒక్క ఆటో తీయొద్దన్నా. నేను వస్తా, నేను కూర్చుంటా స్టేషన్ ముందు. అంతేగాని మా కార్యకర్తను ఎవరిని వేధించినా తీవ్ర పరిణామాలు తప్పవని పోలీసుని హెచ్చరిస్తున్నా. అనిల్ని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, అనిల్ అనిల్ దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మగాడి అయితే నెల్లూరులో పోటీ చేయి, డిపాజిట్ చేసుకో చాలు నీ జీవితం. ఊరిని నారాయణ తిట్టాడు కదా, నారాయణ కనపడలేదు, నారాయణ కనపడలేదని. గుంటూరు సంపత్ నగర్లో వేయించేసి ఉన్న శ్రీరామనామ క్షేత్రంలో 97వ శ్రీరామ కోటి మహోత్సవంలో భాగంగా 4వ రోజు ఆదివారం నాడు శ్రీ సీతారామ లక్ష్మణులకు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు సంపత్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పట్టాభిషేకాన్ని తలకించారు. అనంతరం విచ్చేసిన భక్తులకి అన్న సంతర్పణ నిర్వహించారు. వారి సోదరులు రాఘవ వెంకటేశ్వరులు గారు, అలా తాతగారికి సహకరించిన స్థాపక సభ్యులు అందరి పాదపద్మాలకు నమస్కారాలు చేసుకుంటూ, వారి ఆలయాన్ని నిర్మించడానికి సహకరించిన ఆనాటి దాతలందరికీ, ఆనాటి ఉభయాలు ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వారందరి పాదపద్మాలకు నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే వారందరి యొక్క గొప్ప సంకల్ప బలం చేత 96 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 97వ శ్రీరామకోట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా 4వ రోజు నిర్వహించుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. 8 సంవత్సరాల బాలుడుగా ఉన్న చిన్న ఆంజనేయులకి రామ సాక్షాత్కారమై, రామ తారక మంత్ర ఉపదేశమై భక్త ప్రహ్లాదులాగా ఎదుగుతూ 16వ సంవత్సరాన్నే శ్రీరామచంద్రమూర్తి చేత సాక్షాత్గా తంబుర చిరుతులు అందుకొని శ్రీరామనామ ప్రచారాన్ని చేయమని ఆదేశాన్ని పొందిన సమర్థ రాఘవ ఆంజనేయులు గారు, వారు మాత్రమే తరించడానికి ఆ చిరుతులు తంబురలు రామనామాన్ని ఉపయోగించుకోలేదండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం 108 దివ్యక్షేత్రాలు శ్రీరామనామ క్షేత్రాలని నిర్మాణం చేసి, అనేక పర్యాయాలు సప్తాహాలు చేసి, అఖండ హరినామ సంకీర్తనలు భావించి విశేషంగా రామనామాన్ని ప్రచారం చేశారు. అంతేకాదు 1926వ సంవత్సరం శ్రీరామనామ క్షేత్రాన్ని కార్తీక పౌర్ణమి రోజు స్థాపించి దాన్ని చక్కగా వారి యొక్క సంఘ ఉద్దేశాలు, సీతారామనామ సంకీర్తన సంఘం యొక్క ముఖ్య ఉద్దేశాలు రామనామాన్ని పలికించడం, రామనామాన్ని లిఖింపజేయడం, రామనామాన్ని ప్రచారం చేయడం, రామనామాన్ని గణి చేయడానికి వారు ఎంచుకున్న మార్గాలు నేనొక్కనే కాదు
నేను తరించడం కాదు, అందరినీ తరింపచేయాలి, రామనామంతో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముంచెత్తాలి అనుకోని వారు 5 ఆలయాల్ని నిర్మాణం చేయడానికి సంకల్పం చేసి 5 ఆలయాల్ని నిర్మించారు. అందులో మొదటిది శ్రీరామనామ క్షేత్రం కోదండరామస్వామి ఆలయం, అలాగే విద్యాలయం, వైద్యాలయం, శరణాలయం, గ్రంథాలయం. ఈనాటి కూడా వారు 1926లో ప్రారంభం పోసిన ఈ 5 ఆలయాలు కూడా ఈనాటికి అఖండంగా నిర్విఘ్నంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరి 3వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటన ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు, కొండవీటి నాగేశ్వరరావు 41వ జయంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ, ఆంధ్రాలో బ్రిటిష్ పాలన తలపిస్తోందన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.